వాస్తవ అవాస్తవాలు బొమ్మ బురుసులు నా జీవితానికి రక్షా కవచం ఉంది దేనికి డోకా లేదు అనుకోని అతిథుల్లా చాలా ఘటనలు జీవితాన్ని ముంచెత్తుతున్నాయని అనుకోవడం అసలైన జీవితమా లేక జీవితం అస్థిరతల పుట్ట చీకటి వెలుగుల సయ్యాట కొరతలే కొసమెరుపులు అవుతున్నాయని అనుకోవడం శిథలైన జీవితమా మొదటిది జీవితం అనే నాణానికి కనిపించే బొమ్మ భాగమైతే రెండో కనిపించని భొరుసు భాగం రక్షణ ఉందనుకోవడం అవాస్తవం లేదనుకోవడం వాస్తవం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని రక్షణ ఉందనుకోవడం అవాస్తవమే అవుతుంది జీవితంలోని అస్థిరతను రక్షణ రాహిత్యాన్ని గుర్తిస్తేనే జీవిత ఆనందం బయటపడుతుంది నిజానికి జీవితానికి రక్షణ కోరుకుంటే మరణాన్ని ఎంపిక చేసుకున్నట్లే తెలియని దాని గురించి భయం వల్లనే రక్షణ రాహిత్యం ఏర్పడుతుంది జీవితం అంటేనే తెలిసిన దాని నుండి తెలియని దానిలోనికి ప్రయాణం అంటే వ్యక్తం నుంచి అవ్యక్తానికి సాగే ప్రయాణం అవ్యక్తాన్ని ప్రేమించడం నేర్చుకుంటే జీవితాన్ని ప్రేమించడం సులభమవుతుంది మనం తెలివిగా చేయాల్సిన పని జీవితాన్ని వ్యక్తానికి కట్టిపడేయకుండా అవ్యక్తాన్ని ఆతిథ్యం ఇవ్వడం జీవితం హంసతూలిక తల్పమే కాదు కష్టాల కడలి కూడా ఆ ఆటపోట్లే జీవితాన్ని సానబెడతాయి హృదయ అవగాహనకు చేరువ చేస్తాయి ఈ ఎరుకతోనే భౌతిక జీవనాన్ని ఆధ్యాత్మిక సంపన్నం చేసుకోవాలి ఆనందం బయట నుంచి లభించేదేగా అనిపించిన దాని పుట్టుక మన అంతరంగమే హృదయ కవాటాల్ని మూసుకుంటూ పోవటం జీవితం కాదు ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుంది అలా తలుపులు తెర్చుకుంటూ పోవటమే జీవితం గడియ పెట్టని తలుపులు మన తలుపులు ఆ తలుపుల తలుపులు తెరవగలిగితే జీవితం ఎప్పటికప్పుడు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది అలా భౌతికంగా ఆగిపోక లోతులోనికి ప్రయాణిస్తూ ఆత్మని జాగృతపరిచి ఆధ్యాత్మిక స్వ సంపన్నులం కాగలుగుతాం భౌతికత నుంచి భౌతికత నుంచి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయడం మార్పు నిజానికి మన జీవితంలో అనేక మార్పుల్ని ఆహ్వానిస్తాం కానీ మనల్ని మార్చుకోవటానికి ప్రయత్నించం మనల్ని మనం అను అనుశీలించడం నేర్చుకోవాలి ఈ అనుశీలనే అవగాహన మనలో అవగాహన పెరిగిందంటే తెలుసుకోవడం అనుశూలించడం భౌతిక దృష్టితో చూస్తే మనసు శరీరం వేరువేరుగా అనిపిస్తాయి ఈ రెండింటి నుంచి మనల్ని వేరుపరుచుకోవడం ఆధ్యాత్మిక అవగాహన వల్లే సాధ్యమవుతుంది ఈ ప్రక్రియ మన అంతర్జాగత్తుకు సంబంధించింది దీనివల్ల అవగాహన అర్థమవుతుంది అవగాహన లోపం వల్ల మనసు శరీరం చివరికి దృక్పథం గాడి తప్పుతాయి ఆ ప్రభావం జీవితంపై పడి జీవితం దుర్భరం అవుతుంది అందుకే ఉన్నతికి అవగాహన భూమిక అవుతుంది అనటం అందరూ అనుకునేలా పరమాత్మే సంపూర్ణం మన ఆత్మ అసంపూర్ణం అని మనం అనుకోకూడదు ఆత్మ పరమాత్మ రెండు ఒకటే అయినప్పుడు సంపూర్ణం అసంపూర్ణల ప్రసక్తే రాదు ఏది సంపూర్ణం ఏది అసంపూర్ణం అన్న ప్రశ్నకి తావే లేదు రెండింటి అనుసంధానమే సంపూర్ణత ప్రతిబింబం అవుతుంది ఎప్పుడు ఆ పరమాత్మ ముందు మన ఆది భౌతిక ప్రవృత్తి మన యోగ అనుభవాలు పసిప్రాయాలే